కొత్త సిమ్ కార్డుల జారీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది సిమ్ కార్డుల జారీపై కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చింది కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంలో పోలీస్ వెరిఫికేషన్ బల్క్ కలెక్షన్ కనెక్షన్ల రద్దు వంటి పలు అంశాలు కూడా ఉన్నాయి సైబర్ మోసాలని అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం సిమ్ కార్డు డీలర్లకు ఇకపై పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది సిమ్ కార్డులు విక్రయించే డీలర్లను ముందుగా పోలీసులు వెరిఫై చేస్తారు ఆ తర్వాతే వారి నుంచి సిమ్ కార్డుల జారీ ఉంటుంది మరోవైపు ఇకపై బల్క్ కనెక్షన్లు తీసుకునే వెసులుబాటు అందుబాటులో ఉండదు బల్క్ సిమ్ కార్డుల జారీని కేంద్రం రద్దు చేసింది మోసాల్ని నియంత్రించడానికి ఇకపై సిమ్ డీలర్లకు ఖచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది అలాగే సిమ్ డీలర్లు నిబంధనల్ని అతిక్రమిస్తే ఏకంగా లక్షల వరకు పెనాల్టీ పడుతుంది సైబర్ నేరాలు మోసపూరిత ఫోన్ కాల్స్ వాటిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం కొంతమంది సిమ్ డీలర్లు అక్రమ మార్గాల్లో సిమ్ కార్డుల్ని విక్రయిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల సిమ్ డీలర్లు ఉన్నట్లు తెలిపారు వారంతా పోలీస్ తనకి పూర్తి చేయడానికి తగిన సమయం ఇస్తున్నట్లు చెప్పారు సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టే లక్ష్యంతోనే ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు